ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్లాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్నాం నువ్వు పప్పు పొడి. ఇది చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా. ఇప్పుడు మనం వీడియో వెళ్దాం. పదండి పప్పు పొడికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ఎండు మిరపకాయలు, ఒక స్పూన్ రాతి ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంగువ కావాలి. కావాల్సి గ్రైండ్ చేసుకున్నాక కావాల్సినంత సాల్ట్ పొడి వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాగానే పెట్టుకుని నువ్వులు వేయాలి. వీటిని దూరంగా వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన నువ్వులు వేగిపోతున్నాయి. ఇంకో హాఫ్ మినిట్ తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా వేయించుకున్నాక చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకిడిలో ఎండుమిరపకాయ వేయించుకొని వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం ఇంకా కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది బాగా. వీటిని మంచిగా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని సాల్ట్ వేసుకుని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు నీటిలో వేసి వాటితో పాటు మనం వేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి రాతి ఉప్పు వేసి అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో ఈ పౌడర్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శీతాకాలం బాగా చలి మనకి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దీన్ని మనం చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన పప్పు పొడి రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.